దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నామని రాష్ట్ర మంత్రి జోగురామన్ అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రగతి నివేదన సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరు కానున్నారని, ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయని విధంగా సభ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. సభకు హాజరయ్యే జన ప్రవాహంతో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ప్రైవేటు కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని మంత్రి సూచించారు. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ సభను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఏ సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి, ఏ కులాన్ని ఏ మతాన్ని వదలకుండా ఏ ప్రాంతాన్ని వదలకుండా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు కూడా అన్నిటికీ అన్ని వర్గాలకు మనం సంక్షేమ అభివృద్ధి చేసినాం కాబట్టి అవన్నీ కూడా మరొకసారి ఈ గొప్ప సభలో మరి ముఖ్యమంత్రి గారితోటి మరి ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మరి సభ పెట్టడం జరిగింది. దాంతోపాటు